అందరికీ నమస్కారం అండి. మనము ఇంట్లో పెట్టుకోవాల్సిన వస్తువుల గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటామో, అలాగే ఇంట్లో ఉండకూడని వస్తువులను గురించి కూడా అంతే శ్రద్ధ తీసుకోవాలి. మన ఇంట్లో ఉండకూడని వస్తువులు కనుక ఉన్నట్లయితే ఇంట్లో అనేక సమస్యలు ఏర్పడటానికి అవి కారణమవుతాయి. ఉండకూడని వస్తువులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా ఇంట్లో ఏ వస్తువులు ఉండకూడదో వెంటనే తెలుసుకుందాము. కొంతమంది ఇళ్లలో చాలా గడియారాలు ఉంటాయి. కొన్ని గడియారాలు పనిచేస్తూ ఉంటాయి, కొన్ని గడియారాలు అనేక కారణాల వల్ల, అంటే బ్యాటరీలు అయిపోవటమో లేదో చెడిపోవటమో జరుగుతాయి. కానీ ఆ గడియారాలను తీయకుండా అలాగే ఉంచేస్తూ ఉంటారు. కానీ ఇంట్లో ఎప్పుడు పాడైపోయిన గడియారాలు అని ఆగిపోయిన గడియారాలు కానీ ఉండకూడదు. ఇలాంటి గడియారాలు కనుక ఇంట్లో ఉన్నట్లయితే వెంటనే వాటిని తీసేయాలి. వంటగదిలో పూజాగది ఎప్పుడూ ఉండకూడదు. వంటగదిలో పూజలు చేయకూడదు. వంటగదిలో కనుక పూజలు చేసినట్లయితే ఎలాంటి ఫలితమూ ఉండదు. పెళ్ళైన స్త్రీలు నెలలో ఒక్కసారైనా పుట్టింటి దగ్గర నుంచి కొంచెం బెల్లం తెచ్చుకోవాలి. స్త్రీలు పుట్టింటి నుంచి బెల్లాన్ని తెచ్చుకున్నట్లయితే మీకున్న అప్పులన్నీ కూడా తొందరగా తీరిపోతాయి. బెల్లానికి అంతటి శక్తి ఉంటుంది. బెల్లము మీ యొక్క అదృష్టాన్ని మార్చేస్తుందని పండితులు చెప్తుంటారు. బెల్లం అంటేనే లక్ష్మీదేవి స్వరూపము. అందువలన పుట్టింటి నుంచి బెల్లం తెచ్చుకున్నట్లయితే అప్పుల బాధ నుంచి విముక్తి పొందవచ్చు. చాలామంది ఇంటికి దిష్టి తగలకూడదని రాక్షసుల ఫోటోలను ఇంటి గుమ్మానికి తగిలిస్తూ ఉంటారు. కానీ ఇంటి గుమ్మం ముందు రాక్షసుల ఫోటోలు ఉండకూడదు. మీ ఇంటి ముందు కనుక రాక్షసుల ఫోటో ఉన్నట్లయితే వెంటనే తీసేయండి. దీనివలన ఇంటి యజమానికి అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. నరదృష్టి నుంచి బయటపడాలంటే ఇంటి గుమ్మానికి బుడిద గుమ్మడికాయ కనుక కట్టుకున్నట్లయితే చాలా మంచిది. చాలామంది శుభ్రం చేసిన వంట పాత్రలను బోర్లించి పెడుతూ ఉంటారు. అలా ఎప్పుడూ బోర్లించి పెట్టకూడదు. ముఖ్యంగా అన్నం వండుకునే రైస్ కుక్కర్ని మాత్రము తలకిందులుగా ఎప్పుడూ పెట్టకూడదు. ఇలా గనక పెట్టినట్లయితే ఇంట్లో అనేక ఆర్థిక సమస్యలు వస్తాయి. వంటగదిలో ఖచ్చితంగా కిటికీలు ఉండాలి. కిటికీలో నుంచి వచ్చే వెలుతురు వల్ల ఇంటికి బాగా కలిసొస్తుంది. వంటగదిలో ఎప్పుడూ చీపుర్లు, చెత్త డబ్బాలు పెట్టడం మంచిది కాదు. పగిలిపోయిన గాజు వస్తువులు ఇంట్లో ఉండటం మంచిది కాదు. మీ ఇంట్లో గనక పగిలిపోయిన గాజు వస్తువులు ఉన్నట్లయితే వెంటనే వాటిని పాడేయండి. అలాగే చెప్పుల స్టాండును ఇంట్లో ఎప్పుడూ పెట్టుకోకూడదు. చెప్పుల స్టాండ్ కనుక ఇంట్లో ఉంటే అనారోగ్య సమస్యలు వచ్చి ఇంటికి దురదృష్టం ఏర్పడుతుంది. పూజాగదిలో దేవుని పటాలు ఒకదానికొకటి ఎప్పుడూ ఎదురుగా ఉండకూడదు. పూజాగదిలో విరిగిపోయిన విగ్రహాలు, చినిగిపోయిన చిత్రపటాలు ఉన్నట్లయితే వాటిని వెంటనే తీసేయాలి. వాటికి గనక పూజ చేసినట్లయితే ఎలాంటి పూజా ఫలితము మీకు లభించదు. బాత్రూములో బకెట్ నిండా ఎప్పుడూ నీళ్లుండాలి. అలాగే బాత్రూములో నలుపు రంగులో ఉన్న బకెట్ని ముంచుకోకూడదు. అలా గనక నల్లరంగు బకెట్ బాత్రూంలో ఉన్నట్లయితే వాస్తుదోషం ఏర్పడుతుంది. చాలామంది బాత్రూంలో చీపుర్ని అలాగే ఉంచుతారు. ఎట్టి పరిస్థితుల్లో బాత్రూంలో చీపురు ఉండకూడదు. ఇలా ఉన్న ఇళ్లలో ఎప్పుడూ డబ్బు కష్టాలు వస్తూ ఉంటాయి. చాలామంది ఇంటి గుమ్మం ముందు డస్ట్బిన్లు పెడుతూ ఉంటారు. ఇంటి గుమ్మం ముందు డస్ట్బిన్లు ఎప్పుడూ ఉండకూడదు. ఇంటికి పక్కగా డస్ట్బిన్లు పెట్టుకోవాలి. ఇంటి గడపను లక్ష్మీదేవితో పోల్చడం జరుగుతుంది. అలాంటి ఇంటి గడపను పొరపాటున కూడా కాలితో తొక్కకూడదు. చాలామంది ఇంటి ముందు వేసే ముగ్గులలో పసుపు కుంకుమ వేస్తూ ఉంటారు. అలా ఇంటి ముందు వేసిన ముగ్గులో పసుపు కుంకుమ వేసినట్లయితే వాటిని కనుక ఎవరైనా తొక్కితే అనేక చెడు ఫలితాలు వస్తాయి. అందువలన ఇంటి ముందు వేసుకునే ముగ్గులో ఎప్పుడూ కూడా పసుపు కుంకుమ కానీ పూలు కానీ వేయకూడదు. అలాగే మంగళవారము ఎప్పుడూ జుట్టు కత్తిరించుకోకూడదు. అలా గనక కత్తిరించుకున్నట్లయితే జాతకంలో దోషాలు ఏర్పడతాయి. చాలామంది ఇంటి ముందు మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటారు. కానీ ఇంటి ముందు మనీ ప్లాంట్ మొక్కను ఎప్పుడూ పెంచుకోకూడదు. ఇంటి ముందు మనీ ప్లాంట్ మొక్క ఉన్నట్లయితే అందరి కళ్ళు దాని మీదే పడతాయి. ఇంట్లో ఉన్న సోఫాలను, దివాన్లు వంటి పెద్ద పెద్ద వస్తువులను కదపకుండా అలాగే ఉంచకూడదు. వాటిని అప్పుడప్పుడు మార్చి సర్దుకుంటూ ఉన్నట్లయితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. ఎవరి దగ్గరైనా అప్పుగా తీసుకున్న డబ్బులను పర్సులో ఎప్పుడూ పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం తగ్గుతుంది. వాస్తు ప్రకారము ఇంట్లో భోజనం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఉత్తర దిశలో కూర్చొని ఆహారం తీసుకున్నట్లయితే ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. బారెడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. స్నానం చేయకుండా ఇంట్లో ఉన్న బీరువాని ముట్టుకోకూడదు. చాలామంది ఇళ్లలో పంపుల నుంచి నీళ్లు లీక్ అవుతూ ఉంటాయి. ఇంట్లో గనక నీటి కుళాయిల నుంచి నీరు లీక్ అవుతుంటే
ఇంట్లో ఆర్థిక సమస్యలు తప్పకుండా వస్తాయి. సంపాదించిన డబ్బంతా నీరులాగే ఖర్చైపోతుంది. ప్రతి ఉదయము ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలా చూసుకోవాలి. పొద్దుటిపూట వచ్చే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి. ఇలా గనక కిరణాలు ఇంటి మీద పడుతున్నట్లయితే ఆ ఇంట్లో డబ్బుకి ఎలాంటి కొరత ఉండదు. చాలామంది తమ ఇళ్లలో జంతువుల బొమ్మలు పెడుతూ ఉంటారు. ఈ బొమ్మలు హింసాత్మకమైనవి కాకుండా చూసుకోవాలి. వాస్తు ప్రకారము క్రూర మృగాల బొమ్మలు ఉన్నట్లయితే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఏర్పడతాయి. బంధువులతో సంబంధాలు తెగిపోయే ప్రమాదం కూడా ఉన్నది. అందువలన ఈ వీడియోలో చెప్పిన వస్తువులు కనుక మీ ఇంట్లో ఉన్నట్లయితే వెంటనే వాటిని తీసేసుకున్నట్లయితే తప్పకుండా వాస్తుదోషాలన్నీ తొలగిపోయి ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.